తమిళనాడులో మరోమారు సునామీ రానుందా? 2004లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోందా? కన్యాకుమారిలో ఏమవుతోంది? సముద్రం 50 అడుగుల వరకు వెనక్కి వెళ్లడానికి కారణాలేంటి? 2004లో సునామీ వచ్చినప్పుడు ఇలానే జరగడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఇంతకు సముద్ర సంగమం ప్రాంతంలో ఏం జరుగుతోంది? వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో 2 రోజులుగా సముద్ర మట్టం హెచ్చు తగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే ఈ ప్రాంతాన్ని త్రికరణ సంగమంగా పిలుస్తారు. గత గురువారం సాయంత్రం అకస్మాత్తుగా సముద్రం వెనక్కు వెళ్లింది. రాత్రంతా అలాగే ఉన్న సముద్ర మట్టం ఉదయం యథాస్థితికి చేరింది. శుక్రవారం రాత్రి మళ్లీ తగ్గింది. నీళ్లు వెనక్కి వెళ్లిన సమయంలో తీరంలోని వివేకానంద మంటపం, తిరువాళ్లూరు విగ్రహం వద్ద రాళ్ల గుట్టలు కనిపించాయి. 2004లో కన్యాకుమారి తీరంలో ఇలా సముద్ర తీరం వెనక్కు వెళ్లిన తర్వాతే సునామీ వచ్చింది. చెన్నై నగరాన్ని, కన్యాకుమారి తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సునామీ 8,000 మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. అంతటి విపత్తు ఆ రాష్ట్రంలో మునుపెన్నడూ జరగలేదు. దాని నుంచి కోలుకోవడానికి ఆ రాష్ట్రానికి చాలా సమయం పట్టింది. అప్పటి నుంచి తీర ప్రాంతాల్లో సముద్రం వెనక్కు వెళ్తే చాలు, ఆ రాష్ట్ర ప్రజలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. కన్యాకుమారి భారతదేశ దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరన ఉంటుంది. అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రం ఇలా అప్పుడప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రాలు మార్పులకు గురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అల్లల తీవ్రత పెరిగితే మరికొన్నిసార్లు నిదానిస్తుంది. దీంతో సముద్రంలో ఆటుపోట్లు సహజమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.